Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Pawan, talichindokati, jarugutondi verokati. Rajakeyalantene ala untayi. Avi jadapadarthamala oka chota padigundavu. Nirantara pravahanga sagutu untayi. Oka sari venaki kuda potettu untayi. Rajakeya swabhavame adi. Ika Janasenani Pawan Kalyan 6 ela kritam partini pettaru. Ayana puttulato bariloki digaru. Tarvata 2019 ennikallo tanu podi chesi partini kuda dincharu. ఎంత చేసినా చేదు అనుభవాలే రావడంతో పవన్ కళ్యాణ్ బీజేపీతో పొత్తు పెట్టుకున్నాడు. 2024లో అధికారం మాదేనని కమలం పార్టీతో చేతిలో చేసిన రోజు నిబ్బరంగా చెప్పుకొచ్చారు. పవన్ కళ్యాణ్ బీజేపీ పొత్తు వార్త ఏపీ రాజకీయాల్లో నాడు సంచలనమే అయింది. ఏపీలో మూడవ రాజకీయ వేదిక బలంగా నిర్మాణం అవుతోందని అంతా భావించారు. పవన్ గ్లామర్కి బీజేపీ గ్లామర్ అద్దితే సూపర్ హిట్ అన్నారు. కానీ తరువాత మాత్రం రెండు పార్టీలలో హుషారు తగ్గిపోయింది. ఇలా పొత్తు పెట్టుకుని అలా పవన్ సినిమాల్లోకి దూకేశాడు. ఇక బీజేపీ నేతలు కూడా తమదైన పోరాటం చేస్తున్నారు. జగన్ మీద ఒక్క కన్నా లక్ష్మీనారాయణ తప్ప బీజేపీలో పెద్దగా గొంతులు లేవడం లేదు. మరోవైపు పొత్తు తరువాత జనసేనలో కూడా ఎక్కడా లేని స్తబ్దత ఆవహించింది. ఇక వైసీపీతో కేంద్రం సత్సంబంధాలు సాగిస్తుందన్న అనుమానాలను కూడా జన సైనికులు వ్యక్తం చేస్తున్నారు. అది మూడు రాజధానుల సమస్య అయినా ఏపీ ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ని తొలగించేలా చేసిన మార్పులకు తెచ్చిన ఆర్డినెన్స్కి గవర్నర్ మారు మాట్లాడకుండా సంతకం పెట్టడం వంటివి చూసిన వారికి తెర వెనుక బీజేపీ సాయం బాగానే వైసీపీకే అందుతుందనిపిస్తోందట. దాంతో జనసేనలో అంతర్మథనం మొదలైందని అంటున్నారు. నిజానికి బీజేపీ జనసేన పొత్తుతో మొదట టీడీపీ చిత్తు అనుకున్నారు. కానీ ఇప్పుడు కూడా ఏపీలో వైసీపీ టీడీపీల మధ్యనే రాజకీయ సమరం సాగుతోంది. మరోవైపు చూసుకుంటే జనసేన గొంతు గతంలో పెద్దగా ఉండేది. ప్రతి దాని మీద వారి అభిప్రాయం చెప్పేవారు. పొత్తుల పుణ్యమ అని జనసేన బీజేపీ వైపు చూస్తోంది. ఉమ్మడి పోరాటాలు అంటూ బీజేపీ చేసింది కూడా ఏమీ లేదు. దాంతో జనసేనకు కూడా ఏపీ పొలిటికల్ తెర మీద స్పేస్ తగ్గిపోతుందన్న ఆందోళన ఆ పార్టీ నేతల్లో ఉంది. బీజేపీతో పొత్తుతో వెలిగిపోవాలనుకున్న రాజకీయం కాస్త ఇప్పుడు ఒక్కసారిగా కాంతులు తగ్గిపోవడాన్ని జన సైనికులు కూడా తట్టుకోలేకపోతున్నారు. మరి దీని మీద జనసేనాని పవన్ కళ్యాణ్ ఏం చేస్తారో చూడాలి.